జగద్గురు బోధలు ప్రథమ భాగం అద్వైత సిద్ధాంతం. ఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతానికి అద్వైతమని పేరు. శంకరులకు పూర్వం కూడా కొందరు అద్వైతం చెప్పారు. శంకరుల తరువాత అద్వైతానుభవం కలవారు పలువురు స్వస్వానుభవాలను ఉపనిషదుపదేశాలతో చేర్చి ఎన్నో ప్రబంధాలు వ్రాశారు. వారు తమ అనుభవాలను ఇతరులకు తెలిపే పట్ల అంతా ఒక్కటే అనే తత్వాన్ని గూర్చి అనేక గ్రంథాలు కోకొల్లలు వెలువరించారు. ఇట్లా అద్వైత సిద్ధాంతం చెప్పిన గ్రంథాలు కోకొల్లలు. అద్వైత గ్రంథాలు అన్ని భాషలలోనూ ఉన్నవి. సంస్కృతంలో సరేసరి, తమిళంలో మూల గ్రంథాలే ఎన్నో ఉన్నవి, తెలుగులో కూడా మూల గ్రంథాలున్నవి, కన్నడంలోనూ కావలసినన్ని ప్రాంతీయ భాషలలో అనుభవజ్ఞులు జ్ఞానులు చాలామంది స్వతంత్రంగా అనేక పుస్తకాలు వ్రాశారు. అద్వైత గ్రంథాలు హిందీ మరాఠీలలో కూడా కనబడతవి. అద్వైత సంప్రదాయంలోనే పుట్టి పెరిగి చదువుకున్నవారు అద్వైతాన్ని శ్లాఘించి గ్రంథాలు వ్రాయటం మాట అటు ఉండనివ్వండి. ఇతర మతాల వారు కూడా తమ తమ అనుభవాల తుదిమెట్టు అద్వైతమనే వ్రాయడం విశేషం. ఇలా పలువురు పలు గ్రంథాలు రచించారు. తమిళంలో మస్తాన్ సాహెబ్ పాటలు అనే ఒక పుస్తకం ఉన్నది. ఇది తాయు మానవర్ వ్రాసిన పాటలలాగా ఉంటుంది. అద్వైతానుభవం తెలిపే పాటలలు ఇందులో ఎన్నో ఎన్నో ఉన్నవి. మాధ్వులకు చెందిన తత్వరాజస్వామి అనే గొప్పవారొకరు శశివర్ణ బోధము అనే గ్రంథమును మరికొన్ని పాటలను వ్రాశారు. వేదనాయకం పిళ్ళై అనే అతడు క్రైస్తవుడు, మునిసి ఉద్యోగం చేసేవాడు. ఈయన ఆత్మానుభవం చాటే గ్రంథాలు చాలా వ్రాశాడు. చరిత్రగా వ్రాయనీయండి, పాటలుగా వ్రాయనీయండి, ఏమి వ్రాసినా అద్వైతం దొడ్డది అని ఈయన వ్రాస్తాడు. వీరి గ్రంథాలలో అద్వైతం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇటీవల ఏవి గోపాలాచార్యార్ అనే అనువారు కొన్ని పుస్తకాలు వ్రాశారు. మరణం చెందే వరకు ఈయన ఆత్మచింతన చేసిన వ్యక్తి. అద్వైతావలంబులకు ఇలా శరపరంపరగా అద్వైతం గూర్చి వ్రాయడమేగాక ఇతర మతాలకు చెందిన వారు కూడా తమ తమ మత గ్రంథాలలో అద్వైతానుభూతిని ప్రకటించారు. ఆదిశంకరులంటే అందరకు ఒక విధమైన ప్రీతి. ఆదిశంకరులంటే ఏ మతాల వారికైనా ప్రేమ గౌరవము. వీరి సిద్ధాంతం మీద ఒకనొక ప్రీతి. ఇది నేను అనుభవంలో తెలుసుకున్న విషయం. వాదనకు తలపడేవారు కూడా శంకరుల గ్రంథాలనే ఖండిస్తారు, గాని ఇతరుల గ్రంథాలను మూచూడరు. మన దేశంలో నేటి వరకు ఉన్న సిద్ధాంతాలు ఎన్నో. మాధ్వ సిద్ధాంతం, రామానుజ సిద్ధాంతం, శైవ సిద్ధాంతం, ఇవి కాక ఉత్తరాన గుజరాతు బొంబాయి ప్రాంతాలలో వల్లభాచార్య సిద్ధాంతం, సంస్కృతంలో శ్రీకంఠాచార్య సిద్ధాంతం, తమిళంలో శివాచార్య సిద్ధాంతం అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వీనిలో పరస్పర భేదం స్వల్పం. ఈశ్వర భక్తి, ఈశ్వర సాయుజ్యం అనే విషయాలలో ఏ సిద్ధాంతానికి అభిప్రాయ భేదం లేదు. శంకరులు చెప్పిన రీతిగా ఈశ్వర భక్తి చేత ఈశ్వర సాయుజ్యం కలిగి ఈశ్వర స్వరూపైక్యం మనకు కలుగుతుంది. మనము ఈశ్వరుడు అనే భేదం లేకుండా కలిసిపోతాం. పరమాత్మ స్వరూపంతో ఐక్యమవడమే ఆనందమని భగవత్పాదుల సిద్ధాంతం. పూర్తిగా కలిసిపోతే ఆనందం ఎట్లా మనం అనుభవించగలం? అనుభవింపలేకపోవుదుమే. అందుచేత ఈశ్వరునితో మనం చేరేటప్పుడు మనం వేరు, ఆయన వేరు అనియే తలపోస్తాం. ఆనందం ఇచ్చేవాడు భగవంతుడైతే ఆనందానుభవం పొందే మనం వేరుగా ఉండాలి అని ఒక స్వల్ప భేదం పెట్టుకొని ఇంకో సిద్ధాంతం తలచూపింది. కలిసిపోతాం కానీ నీటిలో కలిసే పాలువలే, కొంత విడిగానే ఉంటాం అని ఇంకొకరు. ఏ సిద్ధాంతమైనా సరే భక్తిని అలవరచుకొని పరమేశ్వర పాద సన్నిధి చేరుదాం అనే విషయంలో ఎవరికీ ఆపత్తి లేదు. ఈశ్వరునితో కలిసిపోయినప్పుడు మనకు ఆనందం ఏది? సముద్రపు ఒడ్డున నుంచుంటేనే అలలను వాని అందచందాలను చూడవచ్చు.
సముద్రంలో కలిసిపోతే ఆ అందచందాలు చూచేవాడెవడు? ఆనందం ఎట్లా అని సుంత సుంత కొంత కొంత భేదం కల్పించుకొని కొందరు కొన్ని మతాలు లేవదీశారు. రైల్వే జంక్షన్లో ఒక పట్టా మీంచి మరొక పట్టా మీదికి రైలు మారేటప్పుడు మొట్టమొదట శివ అని మాధుర్యం కొంచెమే, కొంత దూరం పోగపోగా తోవలు వేరువేరు నడమనున్న దూరం ఎక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది. కడకు మిక్కిలి ఎక్కువవుతుంది, ప్రారంభ దశలో మాత్రం దూరం స్వల్పమే. వల్లభాచార్యులని చెప్పితేనే వారికి బాలకృష్ణులలో ప్రీతి ఎక్కువ, రామానుజాచార్యులకును నారాయణ స్వరూపంలో ప్రేమ ఎక్కువ, మాధ్వాచార్యులకు విష్ణు విష్ణు అంటూ కూర్చుంటారు, శ్రీకంఠాచార్యులకు శైవులకు శివస్వరూపంలో ఆదరం. ఇట్లా కొన్ని స్వరూపాలు, కొందరు ఆచార్యులు, కొన్ని సిద్ధాంతాలు భిన్నంగా కనబడతాయి. తమ ఉపాసనామూర్తిని గూర్చిగాని, తమ సిద్ధాంతాలను గూర్చిగాని నిర్ధారణ చేసే పుస్తకాలు రాసేటప్పుడు మధ్యులు వైష్ణవ సిద్ధాంతాలు, వైష్ణవులు శ్రీకంఠాచార్య సిద్ధాంతాలను ఖండించవచ్చు కదా, కానీ వీరందరూ శంకరులు ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇది తప్పు, అది తప్పు అని వారి మీదే దాడి చేశారు. మీమాంసలో సాంఖ్యములో ఖండించి ఉండవచ్చు, కానీ వెతికి వెతికి తప్పులు ఎన్నడానికి, చర్చ చేయడానికి తక్కిన మతాలు తగినంత యోగ్యత కలిగినవిగా వారికి కనబడలేదు. బౌద్ధులు వ్రాసిన పుస్తకాలలోనూ, జైనులు వ్రాసిన పుస్తకాలలోనూ అద్వైత భావగాఢత కనబడుతుంది, కానీ తమ తమ తత్వములందు అనుభవశాలులు ముస్లిములైనా క్రైస్తవులైనా తమకు తెలియకయే అద్వైతంలో అడుగు పెడతారు. ఇట్టి వైష్ణవులలోనూ ఇతర మతాల వారిని నేను చూశాను. రామనాథపురం సంస్థానంలో గొప్ప తమిళ విద్వాంసులు ఒకరు ఉన్నారు. ఒకప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఆయన నాతో వాదించడం మొదలుపెట్టాడు. ఇంతకు వాదన ఏమంటే, శంకరులు శివభక్తులు కాదు, విష్ణుభక్తులు అని. దీనిని నిరూపించడానికి శంకర భాష్యం, దానిమీద గల ఉపగ్రంథాలు దేశీయ భాషలలోనివే గాక పాశ్చాత్యులు వ్రాసిన గ్రంథాలు ఆయన ఉదహరించారు. శంకరులు విష్ణుభక్తిని గూర్చి చర్చించినట్లే శివభక్తి ప్రాశస్త్యమును గూర్చి కూడా వర్ణించారే అని నేనున్ను శంకర భాష్యమునుందే ఉదహరించాను. కానీ వారు ఒప్పుకోలేదు. వాదనలో వారికి జయమా నాకు జయమా అన్నది ప్రస్తుతం కాదు. మీరా వైష్ణవ గ్రంథాలను ఆధారంగా ఎందుకు తీసుకోరు అని నేనడిగాను. అందులకు వారు, ఎవరినైనా పరిశీలనం చేసి ఉంటే వారిలో ఆచార్య లక్షణాలు ఉండనక్కరలేదా, శంకరులలోనే కదా ఆచార్య లక్షణాలు పరిపూర్ణతగా ఉన్నవి అని వారు బదులు చెప్పారు. ఇలాగా దూషణకు గాని భూషణకు గాని శంకరులే గురి. ఇట్లా గురి అవ్వడం శంకరులలో ఉండే అసాధారణ గుణం. ఇట్లా అంటే మనకు పాపమా లేక పుణ్యమా అని ఆలోచిస్తే పాపమే అని తోస్తుంది. మనకు గురువులైన శంకరులను మనమే స్తోత్రం చేస్తే అందులకు మన భక్తి విశ్వాసాలు కారణంగా ఉన్నా మనలను మనమే పొగుడుకున్న వారమవుతాం. మా ఊరు పెద్దది, మా జాతి అంతకన్నా పెద్దది అని చెబితే నేను చాలా శ్రేష్ఠుడను అని అర్థం. అది ఆత్మస్తోత్రంగా తేలుతుంది. ప్రతి మతమందు గ్రంథకర్తలకు తమ తమ మతముల గొప్ప చెప్పుకోవాలనే ఆశ బలీయం. సాధారణంగా తమ మతంలో గొప్పతనం చెప్పుకోవడానికి ఇతరులను ఖండిస్తేనే గాని తమ మత ప్రాశస్త్యం వెల్లడి కాదని అభిప్రాయం. వారు ఇతర మతగ్ర సిద్ధాంతాలలోని గుణాలు కప్పిపుచ్చి దోషాలనే ఎంచుతారు. ఇట్లా వ్రాయకపోతే ఇతర మతాలు గొప్పవైపోతాయని భయమేమో. మన మతం గూర్చి ఇతరులకు చెబుదాం అనే చూపు వదిలి పరమతాలలో రంధ్రాన్వేషణం చేస్తారు. ఇట్లా కాక సమన్వితంగా వ్రాసిన వారే మతానికి చేరినవారై ఉంటారు. దక్షిణ బీహారంలో గంగకు దక్షిణ ప్రాంతాన హిందీ భాష ఎక్కువ, గంగకు ఉత్తరాన
నాలుగు జిల్లాలలో మైథిలీ భాష. ఇది సీతాదేవికి జనకుడైన జనకుడు ఏలిన ప్రాంతం అని వాడుక. బీహారుకి తూర్పు నేపాళానికి సరిహద్దులో ఉన్న జనక్పూర్ అనే చోట జనకుడు ఉండినట్లు చెప్పుకుంటున్నారు. దర్భంగా, చంపారణ్యం, ముజఫర్పూర్ ఇవి ఆ జిల్లాలలో ఉన్నాయి. ఆ దేశస్థుల పేరుల చివర మిశ్ర అని ఉంటుంది. వాచస్పతి మిశ్ర అనేవారు ఆ దేశంలో 1000 ఏండ్ల కిందట ఉండేవారు. వారు సకల శాస్త్ర కోవిదులు, యోగశాస్త్రంలో ఎల్లలు ఎరిగినవారు, న్యాయశాస్త్ర పారంగతులు. ఉపనిషత్తులలో జ్ఞానకాండను అవలోకనం చేసి అవలోకంచేసే శాస్త్రం వేదాంతం. కర్మానుష్ఠానాలను విచారణ చేసేది మీమాంస. ఈ రెంటిని యందు వారిది పైచేది. ఆ కాలంలో వారికి ఉజ్జి వారే. బ్రహ్మసూత్రాలకు ఎందరో భాష్యాలు వ్రాశారు. శంకరులను వ్రాశారు. శంకరుల భాష్యానికి వాచస్పతి మిశ్ర ఒక వ్యాఖ్య వ్రాశారు. దాని పేరే వాచస్పత్యం. మిశ్రగారు చిరుప్రాయంలోనే అంత పెద్ద వ్యాఖ్యానాన్ని చేయడానికి ఉపక్రమించారు. భార్య కూడా అప్పుడే గృహప్రవేశం చేసింది. వారు వ్యాఖ్యానం వ్రాస్తూనే ఉన్నారు. తదేక దీక్షతో వ్రాసి ముగించేసరికి వారికి షష్ఠి పూర్తి. ఇల్లాలికి 10 ఏండ్లు దాటిపోయినాయి. ఇరువురూ వృద్ధ దంపతులైపోయారు. మీరు పుస్తకం వ్రాసి ఏమి పుణ్యం సంపాదించుకున్నారబ్బా, నా గతి ఏమి కావాలి, తిలతర్పణాలు ఇవ్వడానికైనా కడుపున ఒక కాయ కాయలేదే అని ఆ ఇల్లాలన్నది. అరేరే, పెండ్లాడి నీకు చాలా ద్రోహం చేశాను. సరి, విచారపడకు, ఈ పుస్తకానికి నీ పేరే పెడతానని తత్వ విచారానికి ఉపక్రమించే వారందరూ నిన్ను తలచుకునేటటులు చేస్తాను అని తాను వ్రాసిన వ్యాఖ్యానానికి ఆమె పేరే పెట్టారట. ఆమె పేరు భామతి. ఆ వ్యాఖ్యాన గ్రంథము పేరు భామతి. తత్వ విచారణ చేసే గ్రంథాలు శాంకర భాష్యాన్ని ఉదహరించినా ఉదహరింపకున్నా భామతిలోని కొన్ని వాక్యాలనైనా ఉదహరిస్తవి. ఆ వ్యాఖ్యకు అంత ప్రాశస్తి. వాచస్పతి మిశ్ర వారికి మతపక్షపాతం లేదు. దర్శనాలన్నింటికీ వ్యాఖ్యానం చేశారు. మతాలన్నింటా గ్రంథాలు వ్రాశారు. వారి నిష్పాక్షికత అట్టిది. వారు రచించిన గ్రంథాలు మండనమిశ్రుల బ్రహ్మసిద్ధికి వ్యాఖ్య, బ్రహ్మసూత్ర తత్వ బ్రహ్మతత్వ సమీక్ష, మండనమిశ్రుల విధి వివేకము మీద వ్యాఖ్య న్యాయ కణిక, పూర్వమీమాంసకు సంబంధించి తత్వబిందు, సాంఖ్యతత్వకౌముది, న్యాయ గణిక తాత్పర్యం, న్యాయ సూచీ నిబంధనం, యోగసూత్రి భాష్య వ్యాఖ్య. విద్యారణ్యుల కాలంలో సర్వదర్శన సంగ్రహం అనే పుస్తకం ఒకటి రచింపబడ్డది. అది ఆనాటి 20 సిద్ధాంతాల తత్వము యొక్క లక్ష్యాలను వర్ణించే గ్రంథం. దీనిలో నాస్తిక మతమును కూడా గురించి కూడా 2-3 పుటలు ఉన్నవి. ఈ రీతిగానే నిష్పాక్షికంగా వ్రాసిన వారిలో శ్రీ అప్పయ్య దీక్షితుల వారొకరు. వీరు 300 ఏండ్లకు మునుపటివారు. వీరు అద్వైతులు, శివభక్తులున్ను అయినప్పటికీ వీరు వివిధ మతాలు చెప్పే గ్రంథాలు రచించారు. ఇలా వ్రాయవచ్చునా అని వీరొక ప్రశ్న వేసుకుని, అద్వైత స్థితికి ఈశ్వరానుగ్రహం అవసరం, అన్ని సిద్ధాంతాలు ఈశ్వర భక్తికి ప్రతిపాదకాలు కాబట్టి ఏ మార్గము నడిచినా సరే అద్వైత స్థితిని పొందవచ్చు అని తామే సమాధానం చెప్పారు. వారు శివార్క మణిదీపిక అనే గ్రంథంలో ఇలా ఒక శ్లోకాన్ని రచించారు. యద్యప్యద్వైత ఏవ శృతి శిఖర గిరామాంగ్ ఆగమానాంచ నిష్ఠా సాకం సర్వైః పురాణైః స్మృతి నికర మహాభారతాది ప్రబంధైః తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపిచ విమృశతాం భ్రాంతి విశ్రాంతిమంతి ప్రత్నైరాచార్యరత్నైరపి పరిజగృహే శంకరాద్యైస్తదేవ అని. శృతి అనగా చెవులతో విని చెప్పే.
శృతి శిఖరాలంటే ఉపనిషత్తులు. ఇవి నాలుగు వేదాలకు చిటారు. ఇది చెప్పేది అద్వైతం. శివాగమాలు పాంచరాత్రం, విష్ణుపురాణం, శివపురాణం, అగ్నిపురాణం, వాయుపురాణం, భాగవతం మొదలవి అయినవి ఉన్నా అన్నింటికీ తుదిమెత్తు అద్వైతమే. ధర్మశాస్త్రం, మనుస్మృతి, ఇతిహాసం, భారతాది ప్రబంధ సందోహం, వైద్యశాస్త్రం, కృషిశాస్త్రం, వీనిలో దేనిని ఎత్తుకున్నా అద్వైతంలోకే పోయి లయం చెందుతుంది. వైద్యశాస్త్ర ప్రయోజనం రోగ నివారణం. శరీరం ఇచ్చిన పరమాత్మను సత్యస్వరూపుని పొందడానికి ఉపకరణమైన శరీరానికి కావలసిన దృఢత్వం కలగడానికి వైద్యశాస్త్రం. ఆ ఆయుర్వేదము సైతం అద్వైతానికే దారితీస్తుంది. మనస్సు సంగీతంలో లయమవుతుంది. మనస్సు లయం అయ్యేటట్లు అలవాటు చేసుకుంటే ఈశ్వరునిలో మనస్సును లయం అయ్యేటట్లు చేయటం సులభం. సంగీత శాస్త్రానికి ప్రయోజనం ఇదే. అన్నవస్త్రాలకు లోపముంటే ఆత్మచింతనం కష్టమే. ఆత్మచింతన చేసి అంతా ఒక్కటే అన్న అద్వైత స్థితికి పొందడానికి కృషిశాస్త్రం ఉపయోగపడుతుంది. ఆది ప్రబంధాలు అనగా సంగీతం, కృషి, నాట్యం, వైద్యం మొదలైన కళలు, ఇవి అన్నీ ఈశ్వరునితో ఐక్యం కావడానికి ఉపయోగిస్తవి. గౌడపాదులు, శంకర భగవత్పాదులు, సురేశ్వరాచార్యులు, వాచస్పతి మిశ్రులు, విద్యారణ్యులు ఆచార్యులలో జీవరత్నాలు. వీరు వ్రాసిన విషయాలలో ఒకదానికి ఇంకొకటి విరుద్ధంగా ఉన్నట్లు మునుముందు తోచినా సునిశితంగా విమర్శిస్తే వైరుధ్యం లేదని తేలుతుంది. తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యథా. ఇది పచ్చని దీపము, ఇది నీలిరంగు దీపము, ఇది టేప్ రికార్డర్ ఇత్యాదులన్నింటికీ మూలాధారం విద్యుచ్ఛక్తి. ఆ రీతిగానే మూర్తులన్నీ బహిర్దృష్టికి వేరువేరుగా ఉన్నా లోన ఉన్నది అద్వైతపరమైన వస్తువే. అద్వైత స్థితికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహానికి భక్తియే సాధనం. అద్వైతులు ఇతర మత గ్రంథాలు వ్రాశారంటే అది అహంభావం కాదు. శంకరులను మనం గుర్తుకు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఏమి ప్రయోజనం? వారితో పాటు వారి మనోవైశాల్యం అందరకూ గుర్తుకు రావాలి. మనకితర మతాలతో వైరుధ్యం లేదు. వాని తత్వం తెలుసుకుందాం. మతాంతరులు అడిగితే మన మతతత్వం మనం చెబుదాం. ఇట్లా పరస్పర సాయం చేసుకుందాం అన్న మనోభావం మనకు ఎక్కువగా కలగాలి. దేహాంతక ఆత్మ అనేది లేదు. భుజించి అనుభవించి పెరిగే శరీరం అంతం పొందుతుంది. ఆత్మ పరమాత్మ అనేది ఏదీ లేదు అని బోధిస్తుంది చారువాకం. విద్యలన్నింటికీ కారణం ఈశ్వరుడని అంటాయి వేదాలు. అలాగైతే చార్వాకానికి కారణం ఈశ్వరుడే కాబట్టి చార్వాకమంటే మనకు ఏవనము కలుగకూడదు అని సూత సంహితలో ఒక కాండ విస్తరంగా చెప్పింది. భగవంతుడు లేడని చెప్పే మతం ఎట్లా ఉంటుంది అంటే అదిన్నీ అద్వైతానికి అనుకూలమే. పొద్దున్న 7 గంటలకు లేవడం ఆచారం, అనుష్ఠానం లేదు. ఉన్నదింత తినడం, పిదప తేడడం, ఇట్లా ఆచరిస్తూ ఉండేవాడు మన మతంలో ఒకడుంటే అలాంటి సోమరి కంటే స్వామి లేడు, ఆత్మ లేడు, అంతా ఈ దేహమే అని చెప్పేవాడెంతో శ్రేష్ఠుడు. అతడు తత్వ విచారణలో పడ్డాడు గదా. ఆత్మ ఉందా లేదా, స్వామి కలడా లేడా అనే దారిలోకి అతడు దిగాడు. అతడు కనుగొన్న తత్వం స్వామి లేడనే కాని అతడే విచారణ లేని సోమరి కంటే గొప్పవాడే కదా. స్వామి లేడు అనే మెట్టు వరకు అతడు వచ్చాడు. మరికొంత పురోగమిస్తే అనుభవ విశేషం కలిగి అద్వైత స్థితిని అందుకోవచ్చు. కాన ఏ మతమైనా సరే తత్వ విచారణ కనుకూలమే. ఏ మతం మీద ద్వేషం కూడదని 1000 ఏండ్లనాటి వాచస్పతి, శంకరులు, 200 ఏండ్లనాటి మహాపురుషులు
చాటిపోయారు. స్వస్తి.